ఆయనేస్తాలు. సావిత్రిబాయి పూలే గురించి ఇంకొన్ని విషయాలు మీకు ఇవాళ చెప్తాను, వినండి. స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన నాయకి, గొప్ప రచయిత్రి, మంచి వక్త, కులం పితృస్వామ్యప్యంపై కలయుద్ధం నడిపిన కవయిత్రి. యుక్త వయసులోనే తన సౌఖ్యాలను వదులుకొని శూద్రులకు, దళితులకు పాఠశాలలు నడిపిన గొప్ప మానవి. స్త్రీ పురుషుల కులమతాలకు అతీతంగా విద్యను అభ్యసించడం సమాజమైన హక్కు ఉంటుంది. అందుకే అందరూ చదవాలి, అందరూ సమానంగా బ్రతకాలి అని అనిత్యం తపించిన సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి. నాటి నేటి సమాజంలో సావిత్రిబాయి ప్రాముఖ్యత చాలా గొప్పది. ఆమె తన భర్తకు తోడు నీడగా నడవడం మాత్రమే కాక స్వయంగానే ఆమె సామాజిక విప్లవ మాతృమూర్తి. ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ గొప్ప సృజనశీలిగా, స్ఫూర్తిదాయినిగా ఎదిగిన నాయకురాలు. 19వ శతాబ్దంలో ఆమె సాగించిన కృషి ముందు కులం, వర్గం, లింగవక్షం వంటి శక్తులన్నీ తలవంచక తప్పలేదు. విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ అనేక ఉద్యమాలు నడిపారు. వితంతువులకు వివాహాలు నిర్వహించారు. 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా నమ్గామ్లో సావిత్రిబాయి జన్మించింది. 9 ఏళ్ల వయసులోనే జ్యోతిరావు పూలేను వివాహమాడింది. నిరక్షరాస్యులుగా ఉన్న సావిత్రిబాయికి భర్త జ్యోతిరావు పూలే మొదటి గురువు. విద్యాజ్ఞానం నేర్పి సామాజికో ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారు. 1847 నాటికి భర్తతో కలిసి శూద్ర కులాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాల ప్రారంభించారు. ఈ పాఠశాల నడపటం ఉన్నత అగ్రవర్ణాలకు నచ్చలేదు. దీంతో సావిత్రిబాయిపై వేధింపులకు, భౌతిక దాడులకు పూనుకున్నారు. పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద జల్లడం, రాళ్ళు విసరడం, అసభ్య పదజాలాలన్నీ వాడటం వంటివి చేసేవారు. బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్ళిన తరువాత మార్చుకొని మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకుని వచ్చేది. ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా నా విధిని నేను నిర్వహిస్తున్నాను అని చెప్పేది. అయినా రోజూ వేధింపులకు విసిగి ఒకరోజు ఒకటి చెంప పగలగొట్టింది. పట్టు వీడక వారు సాగించిన విద్యా ఉద్యమానికి తక్కువ కాలంలోనే సహకారం, గుర్తింపు లభించాయి. ఒక ముస్లిం వ్యక్తి తన ఇంటిని బడికి కేటాయించాడు. కొంతమంది పుస్తకాలు సేకరించారు. మోరోవిట్టల్, వాల్వేకర్, దియోరావు వంటి ప్రముఖులు పాఠశాలల నిర్వహణకు సహకరించారు. 1851లో మరలా పాఠశాల ప్రారంభించారు. బాలికల చదువు కోసం, విద్యార్థి వృద్ధి కోసం సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. పిల్లల్ని కనాలనే కోరికని త్యజించి ప్రపంచమే ఇల్లుగా చేసుకుని అనాథల్ని, అక్రమ సంతానంగా పుట్టి రోడ్ల పాలైన బిడ్డల్ని తన బిడ్డలుగా చేసుకుంది సావిత్రిబాయి. 19వ శతాబ్దంలో కుల వ్యతిరేక ఉద్యమాల్లో స్త్రీ హక్కుల పోరాటంలో సావిత్రిబాయి నిర్వహించిన పాత్ర మరువలేము. నాటి సామాజికోద్యమాల్లో నాయకత్వ స్థానాల్లో నిలిచిన ఏకైక మహిళ సావిత్రిబాయి. బ్రాహ్మణీయ ఆధిపత్య వర్గాల చేతుల్లోనూ, ఉద్యమాలకు ప్రత్యామ్నాయంగా సాగిన పోరాటాల్లో శూద్రుల పక్షపాతిగా అగ్రభాగాన నిలిచిన మహిళలను చైతన్యులను చేశారు. 1852లోనే మహిళా సేవా మండల్ పేరిట మహిళా సంఘాన్ని స్థాపించారు. వితంతువుల పట్ల వివక్ష, అక్రమ సంతానం పేరిట శిశువుల హత్యలకు వ్యతిరేకంగా వివిధ పోరాటాలు నడిపారు. అనాథ బాలలు, శూద్ర బాలికలు అందరూ తమ బిడ్డలేనని భావించారు. 1874లో ఒక బ్రాహ్మణ వితంతువు బిడ్డను పూలే దంపతులు దత్తపుత్రుడిగా స్వీకరించారు. ఒక బ్రాహ్మణ వితంతువు గర్భవతి కాగా ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆమె పూలే దంపతులు రక్షించి ఆమెకు కలగబోయే బిడ్డను తాము పెంచుతామని భరోసా ఇచ్చి పుట్టిన ఆ బిడ్డకు యశ్వంత్ అనే పేరు పెట్టి పెద్దవాడిని చేసి డాక్టర్ను చేశారు. 1873లోనే సత్యశోధక్ సమాజం మహిళా విభాగం పేరిట కులాంతర వివాహాలు అనేకం జరిపించారు. భార్యను కోల్పోయిన ఒక యువకుడికి తన స్నేహితురాలి బిడ్డతో పెళ్లి చేశారు సావిత్రిబాయి. పురోహితుడు లేకుండా ఒక వివాహం జరపడం చరిత్రలోనే మొదటిసారి అది. భారతదేశ చరిత్రలోనే ఎన్నదగిన సామాజిక విప్లవకారుడిగా కీర్తించబడ్డ జ్యోతిబా పూలేకి అన్ని రకరకాలుగా తన అండదండలు అందించింది. భర్తతో పాటు తాను కూడా అన్ని కష్టాలని, అవమానాలని సహించింది. సావిత్రిబాయి ప్రపంచ చరిత్రలోనే భర్తతో పాటు ఉద్యమ జీవితంలో కలిసి నడిచి ఆదర్శ సహచరిగా ఆమె నిలిచిపోయింది.
సావిత్రిబాయి తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి విద్యాబోధనకు బాలికలకు అంకితమైంది. సాంఘిక దురాచారాల నిర్మూలన కోసం పెద్దలతో ఘర్షణ పడవలసి వచ్చినా బెదరలేదు. వితంతువులకు శిరోముండనం చేయబోమంటూ క్షురకులను చైతన్యవంతులను చేసింది. అనాథ స్త్రీలకు పిల్లలకు శరణాలయాలు ఆశ్రమాలు ఏర్పాటు చేయించింది. సత్యశోధక సమాజంలో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసి కులాంతర వితంతు వివాహాలు జరిపించింది. 1890లో భర్త జ్యోతిరావు పూలే మరణిస్తే అంత్యక్రియలు జరిపే సందర్భంలో బంధువులు దత్తపుత్రులు ఘర్షణ పడుతుంటే తానే చితికి నిప్పంటించింది. అంత్యక్రియలు పూర్తి చేసింది. ఆమె తెగువకు యావత్ భారతదేశం దిగ్భ్రాంతి చెందింది. 1896-97లో సంభవించిన తీవ్ర కరువు ప్లేగు వ్యాధి మహారాష్ట్ర జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఈ పరిస్థితుల్లో కరువు ప్రాంతాల్లోని దళితులకు పేదలకు జోలెపట్టి విరాళాలు సేకరించి అందించారు. ప్లేగు వ్యాధి సోకిన పేదలకు దగ్గరుండి సేవలందించారు. 1890వ దశకంలో ప్లేగు వ్యాధి బారిన పడి పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించింది. దుర్భరమైన కరువు పరిస్థితుల్లో కూడా రోజుకు 2000 మంది పిల్లలకు భోజనాలు పెట్టించింది. 1897వ సంవత్సరం మార్చి 10న ఒక పిల్లవాడికి సేవ చేస్తుండగా ఆమెకు ఆ వ్యాధే సోకి మరణించింది. సావిత్రిబాయి పూలే గొప్ప కవి, రచయిత్రి, చక్కటి ఆలోచనలు, త్యాగం, సేవ, నిబద్ధత కలిగిన మహిళ. 1854లో కావ్యా పూలే అనే ఒక కవితా సంపుటి రచించారు. ఆబంగ్ అనే రచన ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండేది. సూటిగా, సరళంగా ప్రకృతి వర్ణన జ్ఞానపదాల కళలు ప్రతిబింబించే కావ్య రచనలు చేశారామె. 1891లో ప్యాన్కాశీ సుబోధ రత్నాకర్ 11 పేరిట కవితా సంపుటిని ప్రచురించారు. పండుగలు, పబ్బాలు వంటి ఆర్భాటాల కోసం శక్తికి మించిన ఖర్చులు చేసి అప్పుల పాలయ్యే వాళ్ళను విమర్శిస్తూ ఖర్చ్ అనే వ్యాసం రాశారు. 3 విశ్వాసాలు ఆచరించినంతకాలం ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాదని గుర్తించి హేతుబద్ధత కవితల్లో ప్రతిబింబించేవారు. క్రాంతిబాయిగా ప్రజలందరూ పిలుచుకునే సావిత్రిబాయి పూలే ఆధునిక భారతదేశ చరిత్రలో ధృవతారగా వెలుగొందుతుందని ఉంటారు. ఆమె మనందరికీ స్ఫూర్తి. వారి అడుగుజాడలే మనకి సోపానాలు. ఇది నేస్తాలు సావిత్రిబాయి పూలే కథ. మరి ఇంకో కథతో మళ్ళీ రేపు కలుస్తాను. మీ జాబిల్లి.